వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు మీకు ఐశ్వర్య, ఈ ఐశ్వర్య పేర్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి, ఈ నెగిటివ్స్ వల్ల ఐశ్వర్య పేరు పెట్టుకునే వాళ్ళకు వచ్చే కష్టాలు ఏంటి. సో చాలామంది ఐశ్వర్య పేర్ల గురించి విన్నాము. రీసెంట్గా బెంగళూరులో ఒక పెద్ద విఐపి కుటుంబం సంబంధించిన ఒక ఐశ్వర్య సూసైడ్ చేసుకుంటే ఒక పెద్ద సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య డైవర్స్ తీసుకుంది, పెద్ద హీరోని చేసుకుంది, ఆమె కూడా డైవర్స్ తీసుకుంది. దీనికి కారణం ఏంటి? లెటర్ ఏ మంచి లెటర్, బట్ పేర్లో అన్ని లెటర్స్ కూడితే వచ్చే సంఖ్యాబలం బాగుంటేనే లైఫ్ బాగుంటుంది. సో పేర్లో అన్ని లెటర్స్ కూడితే, సో ది ఫస్ట్ పైథాగరస్ సిస్టమ్ చెప్తాను. 1 9 1 8 5 1 9 7 1. యూజువల్గా లాస్ట్లో ఇలా ఇన్య, ఐశ్వర్య, లావణ్య, సంధ్య, రమ్య, నవ్య ఇలా వచ్చే వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో 10 11 19 24 25 34 41 42. సో ఓవల్స్ తీసుకుంటే 10 11 18 19. ఈ 19 మంచి నంబర్ కాదు, ఇది హెల్త్ ప్రాబ్లం నంబర్. సో ఇక్కడ 42 నంబర్ వచ్చింది టోటల్. ఈ 42 నంబర్ వచ్చేసి ఒకటిలో పుట్టిన, 10లో పుట్టిన, 19లో పుట్టిన, 28న పుట్టిన, 3 12 21 30న పుట్టిన, ఇది పనిచేయదు. సో 8 డేట్లకి ఈ పేర్లో ఉన్న సంఖ్యాబలం వ్యతిరేకం. అండ్ ఈ 19 నంబర్ ఎవరికి వచ్చినా కూడా డెత్ నంబర్, డెత్ ఇన్ రిలేషన్స్, సంబంధాలు పాడవడం లేదా మనిషే లేకుండా పోవడం. సో ఈ 19 నంబర్ ఉన్న సౌందర్య అర్లీ డెత్, హీరో శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మిత అర్లీ డెత్ కారణం ఈ 19 నంబర్. ఈ 19 నంబర్ చాలా చాలా పవర్ఫుల్. ఈ నంబర్ వల్ల డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం, 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి ఎవరైనా చనిపోతారు ఈ నంబర్లో. యూజువల్గా దే విల్ నాట్ సర్వైవ్ బిఫోర్ 45 డెత్ వచ్చే ఛాన్స్ 70%. వాళ్ళు చేసుకున్న పుణ్యము, డేట్ ఆఫ్ బర్త్లో బలం ఉంటే 55 వరకు లాగచ్చు. 55 పైన బతికే ఛాన్స్ చాలా చాలా తక్కువ. సో ఇది పైథాగరస్ సిస్టంలో ఐశ్వర్య పేర్లో ఉన్న డిఫెక్ట్స్. 19 నంబర్ అండ్ ఈ వచ్చిన 42 నంబర్ వచ్చేసి ఒకటిలో పుట్టిన, 10లో పుట్టిన, 19న పుట్టిన, 28న పుట్టిన, 3 12 21 30న పుట్టిన, ఈ సంఖ్యాబలం వ్యతిరేకత ఇస్తుందన్నమాట. సో చాళ్లిన్ సిస్టంలో ఏముంది? చాళ్లిన్ సిస్టంలో టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ 9 లెటర్స్, 2 5 10 16 17 19 20 21. ఇక్కడేమో 21 వచ్చింది, 3 పైథాగరస్ సిస్టంలో 42 వచ్చింది, 6. సో ఈ పేర్లో రెండు సిస్టంలో వచ్చిన నంబర్లు వ్యతిరేకత. ఒక దాంట్లో 21 3, ఇంతకుముందు మనం లెక్కేసిందేమో 42 6. ఈ 3కి ఈ 6కి పడదు. సో 3కి 6కి పడదు కాబట్టి డిస్ట్రక్షన్ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, వెల్త్ ప్రాబ్లం, డబ్బు ఖర్చు అయిపోతుంది, భార్యాభర్తలకి సంబంధాల్లో బాగా దెబ్బ వచ్చేది ఈ 3 6 వల్ల. సో ఓవల్స్ తీసుకుంటే 1 2 3 4 5, 21లో 5 పోతే 16,
సో ఈ 16 దెబ్బ, సో నిన్న కాక మొన్న నేను సౌందర్య చూపించాను, సౌందర్య కూడా 30, 14 and 16, ఈ 16 దెబ్బ. ఈ 16 ఉన్న చాలామంది ఐశ్వర్యాలు మానవ సంబంధాల్లో పడిపోతున్నారు. రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది, కనీసం 1-2 రిలేషన్స్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్వారల్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 16 అనేది 1 సూర్యుడు 6 శుక్రుడు, మోస్ట్ డేంజరస్ నంబర్ 16. అండ్ యూజువల్గా 30% వాళ్ళకి 16 నంబర్ వస్తుంది. సో ఈ 30% జనాలు దే ఆర్ అట్ హై రిస్క్ ఇన్ ఫాలింగ్ డౌన్, డబ్బులో పడిపోవడం, మానవ సంబంధాల్లో పడిపోవడం, ఆరోగ్యంలో పడిపోవడం. సో ఐశ్వర్యలో 16 డేంజరస్ అండ్ 6-3 ఎఫెక్ట్ డేంజరస్. ఇంకో డేంజరస్ ఏమంటే ఐశ్వర్యాన్ని ఎక్కువ భాగం ఐషు అంటారు. ఈ ఐషు అనపడం వల్ల చాలా డేంజర్ నంబర్ 13 వచ్చేస్తుంది. ఏం పేరమ్మ? వైష్ణవి. ఎలా పిలుస్తారు? వైషు. ఏం పేరు? ఐశ్వర్య. ఎలా పిలుస్తారు? ఐషు. AISHU. ఇక్కడ AIU ఉంది. ఏ అంటే 1, ఐ అంటే 9, యు అంటే 3, 13 డెత్ నంబర్. సో ఇలా ఉండే మాధురి, మురళి, సునీత, పూజిత, చాలా మృత్విక చూస్తుంటారు రోజు. కొన్ని పేరెంట్స్ చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకి ఇలా యుఐఏ పేరు పెట్టి పంపించేస్తుంటారు. ఇలా యుఐఏ, ఇలా ఉండే కునాల్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్కి 13 నంబర్ వల్ల 30 ఏళ్ళకే క్యాన్సర్. సుశాంత్ సింగ్ సూసైడ్. చాలామంది రష్యా యుఐఏ వల్ల 95లో 15 ముక్కలయ్యింది, ఇప్పుడు యుద్ధంలో ఉంది. సో ఇలా ఐషు అని ఇలా పిలవకూడదు, పేరుని పగలగొట్టకూడదు. ఈ ఐషులో 13 నంబర్ డెత్ నంబర్ వస్తుంది. సో ఐశ్వర్యలో ప్రాబ్లం ఉంది, ఐషులో ప్రాబ్లం ఉంది. ఐశ్వర్యలో 16 నంబర్, 19 నంబర్, 6-3 నంబర్ ఉంటే ఐషులో 13 ఉంది. సో మీ పేరు గనక ఐశ్వర్య అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. యు కెన్ టేక్ మై ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ఆర్ డైరెక్ట్ అపాయింట్మెంట్. నాకు ప్రిఫరెన్స్ ఇస్తే నేను డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకోమంటాను. సో మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంది. ప్రతి బుధవారం మరియు ఆదివారం నేరుగా వచ్చిన వాళ్ళకి పాత పేర్లో ఏమేమి నంబర్స్ ఉన్నాయి, కరెక్షన్ చేశాక లైఫ్ ఎలా ఉంటుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకోవడం వల్ల మంచి ప్రభావం ఉంటుంది. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఏ నంబర్స్ వాడకూడదు, ఏ కలర్స్ వాడకూడదు కూడా క్లియర్గా చెప్తాను. సో నేరుగా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ 30 మినిట్స్ టైం తీసుకొని క్లియర్గా, అంటే ఓన్లీ చెప్పడానికే, మీరు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సండే అనుకోండి, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే లోపలే అపాయింట్మెంట్ తీసుకొని డీటెయిల్స్ ఇస్తే నేను ముందు రోజే వర్క్ చేసుకొని, వర్క్ చేయడానికి నాకు 1-2 అవర్స్ పడుతుంది, ఎక్స్ప్లెనేషన్కే 30 మినిట్స్ టైం నేను మీకు కేటాయిస్తాను. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో స్క్రీన్లో కనిపిస్తున్న ఈ 7 నంబర్స్లో ఏ నంబర్కైనా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో బలం ఎంత? కొంతమంది పేర్లో బలం 30 ఏళ్ళ వరకు బాగుంటుంది, కొంతమందికి 35, కొంతమంది 40. పుట్టుకలో ఉన్న శక్తిని అంతా వాడుకోవాలంటే, జాతకంలో ఉన్నదంతా పొందాలంటే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా మన పేరులో స్పెల్లింగ్ ఉండాలి. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను మీకు 4 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో ఇది నా ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్. ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళగా హెవీ యూసేజ్, రోజుకు కొన్ని వేల వాట్సాప్లు ఉంటాయి. ఈ 6 నెలల్లోనే 5 సార్లు ఈ వాట్సాప్ నంబర్ బ్లాక్ అయింది. సో చూడండి, ఈ నంబర్ ఆన్లైన్లో ఉంటే ఈ నంబర్కి వాట్సాప్ పెట్టండి. ఆన్లైన్లో లేదు, 2-3 రోజులు అయిందంటే నార్మల్ కాల్ చేయండి ఈ నంబర్కి, నార్మల్ కాల్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు,
డేట్ ఆఫ్ బర్త్ అండ్ సంతకం, ఈ నాలుగు మస్ట్. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్, కాలింగ్ నేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టద్దండి, దేనికి పనికిరాదు. దేవుడికి మీకు లింక్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో 10 ఏళ్ళు తగ్గిస్తే మీరు 10 ఏళ్ళు చిన్నోళ్ళు అయిపోరండి. చాలామంది సర్టిఫికేట్ పెట్టామంటున్నారు. సర్టిఫికేట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఫర్ అస్ట్రాలజీకా ఆర్ న్యూమరాలజీ సైన్సెస్, ఓన్లీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సిగ్నేచర్, ఈ నాలుగు పెట్టండి. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ నంబర్ 9966000317, 9966000317, 9133789199, 9133789199, 8688068888, 8688068888. స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుందా లేదా, నేను కరెక్షన్స్ చేసిస్తానని చెప్పడం లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీ డీటెయిల్స్ పెడితే పేరు బాగుందంటే మీరు అదృష్టవంతమైన వాయిస్ ఇస్తాను. బాగలేదంటే ఏ నంబర్ బాగలేదు ఆ నంబర్ వల్ల వచ్చే ప్రమాదాలు చెప్తాను. దోషాలున్న పేరుని నేను ఫ్రీగా కరెక్ట్ చేస్తే ఆ దోషాలు నాకు పట్టుకుంటాయి. కాంచాయానాం కర్మ విమోచనం. సో దోషాలు ఉన్నప్పుడు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పడానికి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఫీజ్ అండి, ఫ్రీగా ఇస్తున్నాం వాయిస్. బాగలేదన్న వాళ్ళు కరెక్షన్స్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫీజు కట్టి డైరెక్ట్గా రావచ్చు లేదా ఆన్లైన్లో చెప్పించుకోవచ్చు. అండ్ చాలామంది చిన్నపిల్లలకి రోజుకో పేరు పెడుతున్నారండి. ఒక ఆమె అయితే 3 నెలలుగా 90 రోజులుగా రోజుకు 2 పేర్లు పెడతానే ఉంది. చిన్నపిల్లలు వైట్ బోర్డ్ లాంటి వాళ్ళండి. 100 ఏళ్ళు ఆయుష్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ అంతా బాగుండాలి. ఇంతకుముందులా మనం మా తాతల కాలంలో 10 మందిని 12 మందిని కనట్లే, ఒకరినో ఇద్దరినో చాలా కష్టపడి కంటున్నాం. దీనికి ఫీజు ఉంటుంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు నేను మీకు 7 to 10 names సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోండి, నచ్చలేదు మళ్ళా 7 to 10 సజెస్ట్ చేస్తాను. సో మీకు నచ్చే వరకు పేర్లు పంపిస్తూనే ఉంటాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు చార్ట్ వాళ్ళకు 100 ఏళ్ళు ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి వచ్చేలాగా ఈ బ్రదర్ కిరణ్ నెహ్రూ మీకు సజెస్ట్ చేస్తాడు. సో చిన్నపిల్లలకి వాయిస్ అడగద్దండి, ఈ పేరు పెట్టాను ఎలా ఉంది అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. దిస్ ఇస్ యువర్ బ్రదర్ కిరణ్ నెహ్రూ, MBBS. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైనే ఉంటుంది, ఆఫ్లైనే ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.